పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 21 నుంచి 31 వరకు ఫ్లాగ్ డే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మహబూబాబాద్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి దాదాపు 200 మందిని ఇటు పోలీసులో పనిచేస్తున్న సిబ్బంది, అటు బయట పోలీసుకి ఫేవర్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రక్తదానం ఇవ్వడానికి ముందుకొచ్చారు. వాళ్ళందరికీ నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మరి ఈరోజు సమాజంలో శాంతి భద్రతలు ఎంత ప్రశాంతంగా ఉన్నాయంటే మన ముందు పనిచేసే అధికారులు ఎంతోమంది ప్రాణత్యాగం చేయబట్టి వారి యొక్క ఆశయాలను మనం ముందు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు 10 సంవత్సరాలు నిర్వహించుకుంటున్నాం. రక్తదానం అంటే ఒక ప్రాణదానంతో సమానం. దీనిలో ఎవరైనా సరే చాలా అపోహలు ఉంటాయి, రక్తదానం చేసే వైద్యము అనేది అన్నాడు లేకుండా ఉండటం కోసం అందరికీ ఒక అవగాహన కలిగించడానికి మేము కూడా ప్రతి సంవత్సరం, నేను డిపార్ట్మెంట్లోకి వచ్చి ఇప్పుడు దాదాపు 13 సంవత్సరాలు అవుతుంది, ప్రతి సంవత్సరం కూడా ఈ పోలీస్ అమరవీరుల దినోత్సవం రోజు నేను ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం నుంచి నేను సంవత్సరానికి 2 సార్లు ఇవ్వాలని నిర్ణయించుకొని ఆల్రెడీ మేలో ఇవ్వడం జరిగింది, ఇప్పుడు సెకండ్ టైం ఇస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మనం ఒకరికి మనం డైరెక్ట్గా మనం ప్రాణాన్ని ఇవ్వలేము కాబట్టి ఒక ప్రాణదానం చేయొచ్చు రక్తదానం ద్వారా. కాబట్టి దీన్ని గుర్తించి పోలీసుని అభిమానించాలని, మా యొక్క విధుల్ని చేసేటప్పుడు అందరూ సహకరించాలని చెప్పేసి మేము కోరుతూ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం.